इंटरव्यू मेथड्स, डायरेक्ट इंटरव्यू, नॉन डायरेक्ट, पैटर्न इंटरव्यू, स्ट्रेस इंटरव्यू, ब्रॉड और पैनल इंटरव्यू, ग्रूप इंटरव्यू। फर्स्ट टाइप वच्चेसी डायरेक्ट इंटरव्यू अन्नमाट। सो डायरेक्ट इंटरव्यू एम जरुगुतुंदी अंटे इंटरव्यू को वच्चिन कैंडिडेट की इंटरव्यू चेसे व्यक्ति की मध्य कम्युनिकेशन अन्नमाट, फेस टू फेस क्वेश्चन्स उंटुंदी, वाळ्ळु कूडा फेस टू फेस आंसर्स अनेदी चेयाल्सि उंटुंदन्नमाट। अंटे फेस टू फेस क्वेश्चन्स अंड आंसर्स सेशन्स विल बी देयर इन दिस डायरेक्ट इंटरव्यू। నాన్ డైరెక్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి పర్టికులర్గా క్వశ్చన్స్ అనేది ఏమీ అడగడం అనేది ఉండదు. ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని ఏదైనా ఒక టాపిక్, వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారో, ఓకే, ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తారనమాట. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాకింగ్ పవర్ కానీ, వాళ్ళ ఐ కాంటాక్ట్, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు వాళ్ళ టాకింగ్లోనే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలా వద్దా, నాలెడ్జ్ ఎంత ఉన్నది అనే విషయం కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఈ నాన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా కూడా ఒక పర్సన్ యొక్క నాలెడ్జ్ లెవెల్ని వాళ్ళ అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్యాటర్న్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ప్యాటర్న్ ఇంటర్వ్యూలో ఏంటి అంటే ముందుగానే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందే ఓకే పర్టికులర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు క్వశ్చన్స్ని అంటే స్ట్రక్చర్డ్ అనమాట, ఓకే, కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ని అడగాల్సిన క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండడం అనేది జరుగుతుంది. అవే క్వశ్చన్స్ని ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ని అడుగుతారనమాట. ఓకే, ఎవరైతే బెస్ట్ సూటబుల్ ఆన్సర్ ఇస్తారో ఆ క్యాండిడేట్ని సూటబుల్ పర్సన్స్ లాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ ఇంటర్వ్యూ. ఓకే, స్ట్రెస్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఓకే కొంచెం ఇరిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇరిటేషన్కి వాళ్ళు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఓకే, వాళ్ళకి ఇంకా కోపం వచ్చే విధంగా, వాళ్ళ టెంపర్ని ఓకే రైజ్ అయ్యే విధంగా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అయినా వాళ్ళకి కొంచెం కోపం వచ్చేసి ఇరిటేట్ అయ్యే క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అలా ఇరిటేషన్ అయిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారు, ఫ్రస్ట్రేషన్లో, యాంగర్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంది, ఓకే, వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారా, కూల్గా ఆన్సర్ ఇస్తున్నారా, సో ఓకే ఈ జాబ్కి ఈ పర్సన్స్ సూటబులా కాదా అని అసెస్మెంట్ చేయాలి. కాబట్టి కొన్ని స్ట్రెస్, ఓకే, కొంచెం ఇబ్బంది కలిగించే క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. దాన్ని మనం స్ట్రెస్ ఇంటర్వ్యూ అంటామన్నమాట. నెక్స్ట్ బోర్డ్ ఆర్ ప్యానల్ ఇంటర్వ్యూ. బోర్డ్ ఆర్ ప్యానల్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఓకే మేనేజ్మెంట్ పీపుల్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసే పర్సన్స్ ఉంటారో 4 to 6 మెంబర్స్ ఒక ప్యానల్ డిస్కషన్ టైప్లో సిట్టింగ్ టుగెదర్ అనమాట. ఓకే, సో ద వాళ్ళ ఆపోజిట్లో ఇంటర్వ్యూ క్యాండిడేట్ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ 1 by 1. ఓకే, ఈ మెంబర్స్ 4 to 6 మెంబర్స్ క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ని. ఓకే, సో అది స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు, నాన్ స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు. ఓకే, కానీ క్వశ్చన్స్ అనేది ఈ 4 to 5 మెంబర్స్ ఆ 6 మెంబర్స్ బోర్డ్ డైరెక్టర్స్, బోర్డ్ మెంబర్స్ ప్యానల్ డిస్కషన్ రూపంలో అడిగి వాళ్ళ నాలెడ్జ్ని అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాన్నే మనం బోర్డ్ ఆర్ ప్యానల్ ఇంటర్వ్యూ అంటాము. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ ఒకళ్ళే ఉంటారు, కానీ ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్స్ మాత్రం 4 to 6 మెంబర్స్ సిట్టింగ్ టుగెదర్ అనమాట. అండ్ గ్రూప్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటర్వ్యూకి వచ్చిన పర్సన్స్ మోర్ దాన్ 2 పర్సన్స్ ఉంటారు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మాత్రము ఒక్కరే ఉంటారనమాట. ఓకే, గ్రూప్ ఇంటర్వ్యూ అంటే ఒకేసారి ఎట్ ఏ టైమ్ దే విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఒకేసారి అన్ని గ్రూప్ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఒకేసారి కవర్ చేయడం అనేది జరుగుతుంది ఈ మెథడ్ ద్వారా. ఓకే, ఇది కూడా బెస్ట్ మెథడ్. ఇన్ దట్ గ్రూప్ ఎవరైతే యాక్టివ్గా ఉండి ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారో వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు పర్సన్ని, క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని మనం గ్రూప్ ఇంటర్వ్యూ అంటాం. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ.